దేశానికి వెన్నెముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపోవు. ఇప్పుడు ఈ పాఠం చెప్పిన తర్వాత మీ సొంతంగా మీరు ఒక అభినందన పత్రాలు తయారు చేసి, నేను ఇందాక చెప్పినట్టు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలకి, లేదా మీ అమ్మమ్మ తాతయ్య ఉన్నటువంటి గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళకి అందచేసి చూడండి వాళ్ళ ముఖంలో వెలిగిపోయేటువంటి సంతోషాన్ని. ఇక్కడ అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్నారు. అదే భావనను ప్రతిబింబచేస్తూ రచయిత సరళమైన మాటలతో వారిని ఎట్లా అభినందించాలో ఈ పాఠం ద్వారా తెలియచేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చదువుకుందామా? ఇక పిల్లలు పాఠ్యాంశంలోకి వస్తే, మరి రచయిత ఇక్కడ మనకి పాడుకోవటానికి వీలుగా గేయ రూపంలో ఇచ్చారు కదా, అవునా? కాబట్టి అభినందనలు తెలియచేస్తూ వాళ్ళకి మన నమస్కారాలతో కృతజ్ఞతాపూర్వకంగా తెలుపుతూ పాఠపూర్వకంగా పాడుకుందామా చదువుకుందామా? పాడుకుందామా? ఎంతమంది మీలో సంగీతం నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు? నాకైతే సంగీతం రాదబ్బా, నాకు అస్సలు రాదు. కాబట్టి మనం పాడుకుందాం. వావ్, సంగీతం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నాకు సంగీతం రాదు, ఆటే పాడుతుంటే నవ్వుకోకండి, అవునా? వందనాలు వందనాలు అభినందన చందనాలివే, వందనాలు వందనాలు అభినందన చందనాలివే. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. వందనాలు అంటే నమస్కారాలు, అభినందన అంటే మిమ్మల్ని అభినందిస్తూ, చందనాలివే, చందనము అంటే ఏంటి, గంధం, చల్లగా ఉండేటువంటి పదార్థం, అవునా? ఒక్కసారి మన నమస్కారము అనేటువంటి చల్లని మాట అతనికి అంతటి చల్లదనాన్ని ఇస్తుందిట, పడేటువంటి శ్రమని మర్చిపోయేట్టు చేస్తుందిట. బాగుంది కదా, ఎంత చక్కగా చెప్పాడు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు తల వంచని సైనికులకు, శ్రమదాచని హాలికులకు తల వంచని సైనికులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులకు, భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులకు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే. ఎంత బాగా చెప్పాడు చూడండి. శ్రమదాచని హాలికులకు, ఇవాళ వెళ్ళాంగా, ఇవాళ బాగా మట్టి దున్నాంగా, బా ఒక్క రెండు రోజులు ఆగుదాంలే, నీరు పెట్టాలంతేగా, ఓ నాలుగు రోజులు ఆగి నీరు పెడదాంలే. ఇవాళ వెళ్ళాంగా, నీరు పెట్టాంగా, విత్తనాలు చల్లాలి, అబ్బా నడుము నొప్పి, ఇంకో వారం రోజులాగి మనం విత్తనాలు చల్లుదాంలే అని ఎప్పుడూ కూడా శ్రమ పడటంలో వెనుకంజ వేయడు ఎవరు, హాలికుడు. హాలికుడు అంటే ఏంటి, రైతు. హాలికుడు అంటే రైతు, హాలిక అంటే నాగలి, నాగలి పట్టేటువంటి రైతు. కాబట్టి శ్రమకి భయపడటమో, లేదా కష్టానికి దాచుకుని రేపు చేద్దాంలే అని వాయిదా పద్ధతి వెయ్యటమో, కష్టాన్ని దాచుకోవడమో రైతుకి తెలియదు. ఇక సైనికుడి దగ్గరికి వస్తేనో ఎవ్వరికీ తల వంచడు, నీతి నిజాయితీ ఇవే అతనికి పెట్టని కోటలు. కాబట్టి ఎవ్వరికీ తల వంచరు. వీళ్ళిద్దరూ భరతమాత పురోగతికి, మన భారతదేశం ప్రగతి పదంలోకి పయనించటానికి వీళ్ళు ప్రాతిపదికలు, ఆధారాలు. వీళ్ళిద్దరూ లేకపోతే దేశ అభివృద్ధి ఎక్కడుందండి, అసలు నాకు తెలియక అడుగుతా. మనిషి పుట్టిన దగ్గర నుంచి నీరే జీవనాధారం, నీరు తర్వాత తిండి. తిండి లేకుండా మనిషి ఎదగలడా, అతనిలో ఎదుగుదల ఉంటుందా? మరి అటువంటి తిండి ఇచ్చేవాడెవడు, రైతు. మరి మనిషి పుట్టిన దగ్గర నుంచి కాపాడుకుంటూ రక్షణ ఇచ్చేదెవరు, సైనికుడు. కాబట్టి వీళ్ళిద్దరూ లేకుండా భారతదేశం అభివృద్ధి చెందింది అని ఎక్కడా ఎవరు చెప్పలేరు సుమా, అవునా? చూడండి. పుడమి తల్లి పులకింపగా రుధిర స్వేదమ్ము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు. పుడమి తల్లి పులకింపక రుధిర స్వేదమ్ము కాగా,
పుడమి తల్లి పులకించపోయేట్లుగా, ఆవిడ కూడా సంతోషంతో చెలించిపోయేట్లుగా, రుధిరము రైతులో ప్రవహించేటువంటి రక్తమే స్వేదమ్ము కాగా చెమట రూపంలో కారుతూ విడిగా వర్షం అక్కర్ల భూమికి. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, వర్షం అక్కర్ల. ఆ రైతు కష్టపడుతున్నప్పుడు ఆ రైతు శరీరంలోని రక్తమే స్వేద బిందువుల రూపంలో నీళ్ళలాగా భూమి మీద పడుతుంటే ఆ భూమాత పులకించిపోతోందిట ఆ తడికి. ఎంత బాగా చెప్పాడు, పసిడిని పండించునట్టి యహ అది ఆ చెమట రూపంలో నీళ్ళ రూపం మారి ఆ భూమి తల్లి మీద పడి ఆ స్పర్శకే ఆ తల్లి పులకించిపోతుంటే బంగారం పండుతోంది అక్కడ. మీరు చూస్తుంది కేవలం పంట మాత్రమే. కాబట్టి అటువంటి బంగారాన్ని పండిస్తున్న ప్రగతి మార్గదర్శకులకు వందనాలు. ప్రగతికి బాట వేస్తున్నటువంటి అటువంటి వాళ్ళకి నిజంగా వందనాలు కదా. మరి మీరందరూ కూడా నమస్కరించండి.